हाई फ्रेंड्स वीडियो टेप मेजरमेंट्स अंटे टेप कोलतल उजु वीडियो तेजक फ्रेंड्स चाल मंद इन वर्क वाली टेलर्स वील चाल मंद कोलतल वीट गुरी को मेदन चाल मंदस मेकते वीडियो अने स्की फ्रेंड्स वाले चूँगी उपयोगपड़ी ने ओके वीडियो अच्छे स्टार्ट फ्रेंड्स तेलुगु बिल्डिंग प्लांस चैनल ओनली हाउस प्लांस फ्रेंड्स चैनल अनेसारी चेक नच्चे सब्सक्राइब सपोर्ट अने फ्रेंड्स किंदा डिस्क्रिप्शन लो चैनल संबंधी लिंक अने फ्रेंड्स तेलुगु हाउस प्लांस कावालन्ना सरे चैनल दोरुकुती फ्रेंड्स ओकसारी चेक वीलु डेली प्लान अने अप्लोड जरूर नच्चे सपोर्ट अने फ्रेंड्स फ्रेंड्स मुंदुगा टेप मन के मिलीमीटर का मन की स्टार्ट फ्रेंड्स फर्स्ट स्टार्टिंग मिलीमीटर्स उंटाई मिलीमीटर्स तर्वात मन की सेंटीमीटर्स उंटाई सेंटीमीटर्स तर्वात मन के इंचुलु उंटाई अंटे 1 इंच 2 इंच इंचुलु उंटाई अला इंचुलु अडुगुलु तर्वात मीटर्लु अन्नमाट ई विधंगा वीटिनी कोल्तलु अनेवी ई विधंगा कोल्चुकुंटारु फ्रेंड्स मीकु इक्कड चूपिस्तानु चूडंडी इक्कड चिन्न चिन्न गीतलु कनिपिस्तुन्नायि चूसारा ఇప్పుడు ఇక్కడ 3 ఉంది కదా ఈ 3 కా నుంచి 4 ఇటు మధ్యలో 1 2 3 4 5 6 7 8 9 10 10 ఉన్నాయి 10 మిల్లీమీటర్లు కలిస్తే 1 సెంటీమీటర్ ఫ్రెండ్స్ ఓకేనా ఇక్కడ మీరు ఇక్కడ క్లియర్ గా చూసుకోవచ్చు ఇక్కడ చిన్న చిన్న ఈ టిక్ మార్కులు ఉన్నాయి కదా ఈ చిన్న చిన్న మార్కులన్నీ 10 10 ఉన్నాయి చూసుకోండి ఈ 10 కలిస్తే మనకి 1 సెంటీమీటర్ అన్నమాట ఇదిగో ఇక్క నుంచి 1 2 3 4 5 6 7 8 9 10 ఓకేనా ఇవన్నీ మనకి ఏంటంటే సెంటీమీటర్స్ ఓకేనా ఫ్రెండ్స్ ఇవన్నీ మనకి సెంటీమీటర్స్ ఈ కింద కనిపిస్తున్నవన్నీ మిల్లీమీటర్స్ అన్నమాట ఓకేనా ఇక్కడికి మనకి 10 సెంటీమీటర్లు అదే ఇక్కడ చూసుకోండి ఇక్కడికి మనకి 20 సెంటీమీటర్లు ఈ విధంగా అయితే సెంటీమీటర్లు అదే విధంగా మిల్లీమీటర్లు కొలత అయితే ఈ విధంగా తీసుకుంటారు ఎక్కువగా ఎవరు తీసుకుంటారు అంటే మనకి టైలర్స్ గాని ఇలాంటి చిన్న చిన్న వర్క్స్ ఉంటాయి కదా ఈ బ్లౌజ్ కట్టింగ్స్ దగ్గర ఇలాంటి ఐటిల్ దగ్గర చిన్న చిన్న మైక్రో వర్క్ లాగ్ చేస్తూ ఉంటారు వాళ్ళందరికీ ఈ మిల్లీమీటర్లు ఈ సెంటీమీటర్లు ఇవన్నీ పనికొస్తాయి అన్నమాట ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు ఇంచుల గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఇదిగోండి ఇక్కడికి ఇక్క నుంచి ఇక్కడికి 1 ఇంచ్ ఇక్క నుంచి ఇక్కడికి 2 ఇంచులు ఇక్క నుంచి ఇక్కడికి 3 ఇంచులు ఇక్క నుంచి ఇక్కడికి 4 ఇంచులు ఇక్కడ మీరు చూస్తున్నారు కదా 3 4 5 6 7 8 9 10 11 ఇదిగోండి ఇది అడుగు 12 ఇంచులు అంటే 12 ఇంచులు కలిపితే మనకి ఒక అడుగు ఫ్రెండ్స్ ఓకేనా మీరు ఇక్కడ మళ్ళీ చూసుకోవచ్చు ఇక్కడి నుంచి టేప్ స్టార్టింగ్ కా నుంచి ఇదిగోండి ఫ్రెండ్స్ టేప్ స్టార్టింగ్ కా నుంచి 1 2 3 4 5 6 7 8 9 10 11 12 12 ఇంచులు కలిపితే ఒక అడుగు మాల్ జనరల్ గా అడుగు ఇప్పుడు మనం స్థలాలు గాని ఇవన్నీ కొల్చే దగ్గర అడుగులు లెక్క కొలుస్తుంటారు అలాగే బేల్దార్ మేస్త్రిలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ఎక్కువ శాతం అడుగులు లెక్క కొలతలు తీసుకుంటూ ఉంటారు అడుగు అడుగు 13 అంగుళాలు 14 అంగుళాలు 15 అడుగుల 14 అంగుళాలు 13 అడుగుల 12 అంగుళాలు ఈ విధంగా కొలతేస్తూ ఉంటారు కదా మనకి స్టార్టింగ్ ఇక్కడి నుంచి ఇక్కడ దాకా అడుగు ఒక అడుగు అడుగు తీసుకున్న తర్వాత ఎవరైనా 4 అంగుళాలు 3 అంగుళాలు ఒక అడుగు పెట్టి ఇంకో 4 అంగుళాలు పెట్టనంటే అడుగు కొలత అనేది ఇదిగోండి ఇక్కడ దాకా అడుగు కొలత అనేది ఇక్కడ దాకా పెట్టేసి ఆ తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడ దాకా పెడితే అది 4 అంగుళాలు అవుతుంది అప్పుడు అడుగు 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 4 అంగుళాలు అవుతుంది ఓకేనా కొంతమంది అడుగున్నారు అంటారు అడుగున్నారు అంటే ఇక్కడ నుంచి ఇక్కడ కనిపిస్తుంది కదా ఇది అడుగు దీన్ని అడుగు అంటారు అడుగు పెట్టేసి మళ్ళీ ఈ చివర నుంచి 6 అంగుళాలు పెట్టామంటే అది అడుగున్నర అవుతుంది ఓకేనా ఫ్రెండ్స్ మీకు అర్థం అవుతుందా ఈ చివర నుంచి ఈ రెడ్ కలర్ లో మార్క్ చేశారు కదా ఇక్కడ దాకా పెడితే అడుగు అవుతుంది దీనికి మధ్యలో 6 అంగుళాలు సెంటర్ చేసుకుంటే అడుగున్నర అవుతుంది మనం ఇన్ని స్థలాలు ఇళ్ళ కొలతలు పెట్టే దగ్గర ఏంటంటే ఇవన్నీ మనకి పనికొస్తూ ఉంటాయి అన్నమాట ఎక్కువ శాతం బేల్దార్ మేస్త్రులకి వీళ్ళందరికీ ఈ ఇంచులు ఈ అడుగులు ఈ కొలతలన్నీ వీళ్ళకి ఉపయోగపడతాయి అన్నమాట మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఇదిగోండి ఫ్రెండ్స్ 2 నుంచి 3 ఇవన్నీ మనకి ఇంచులు అన్నమాట మనం జనరల్ గా ఏంటంటే ఎక్కువ శాతం మేము ఏళ్ళు పెట్టేసి చూసేసుకుంటూ ఉంటాం కరెక్ట్ గా మన అంగుళం అంటే ఇదిగోండి ఫ్రెండ్స్ మనకి ఈ ఒక ఏలు ఉంది కదా మన ఏలు వచ్చి 3 3 అంగుళాలు ఉంటుంది ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకోవచ్చు మీరు మన ఏలు వచ్చి 3 అంగుళాలు ఉంటుంది ఒక ఫస్ట్ ఈ చివర నుంచి ఈ గనుపు ఏదైతే ఉందో ఈ గనుపు దాకా చూసుకున్నట్లయితే ఇదిగోండి ఈ చివర నుంచి ఈ గనుపు దాకా చూసుకుంటే మనకి అంగుళం ఉంటుంది ఫ్రెండ్స్ కరెక్ట్ గా
మేమైతే వర్క్ చేసేటప్పుడు ఆ రెండు అంగుళాలు మూడు అంగుళాలు నాటు పొలాలు ఇరగమంటే గబక్కన ఈ విధంగా అంగుళాలు పెట్టేసుకొని ఈయల కొలతల ద్వారా మేము ఇరిచేస్తూ ఉంటాం అన్నమాట. ఫ్రెండ్స్ మీకు అర్థం అవ్వాలని చెప్పి నేను ఈ టేప్లో చెప్తున్నాను అన్నమాట. ఇది 5 మీటర్ల టేపు, మీకు అర్థం అవ్వాలని చెప్పి నేను ఈ టేప్లో చెప్తున్నాను. ఇవి కాకుండా మనకి బేలర్ మెస్ దగ్గర అంటే 50 అడుగుల టేపులు ఉంటాయి, అదేవిధంగా 100 అడుగుల టేపులు ఉంటాయి. అలాగే మనకి టైలర్స్ దగ్గర ఏంటంటే మనకి 5 అడుగుల టేపులు ఉంటాయి అన్నమాట. ఇప్పుడు చూపిస్తాం మీకు అది కూడా. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇప్పుడు టైలర్స్ దగ్గర అంటే ఈ విధమైన 5 అడుగుల టేపులు ఉంటాయి అన్నమాట. ఏదైనా సరే మనకి మెజర్మెంట్స్ ఒకే విధంగా ఉంటాయి ఫ్రెండ్స్. మనకి ఈ టేప్ అయినా సరే ఈ టేప్ అయినా సరే మనకి మెజర్మెంట్ అనేది ఒకే విధంగా ఉంటుంది. ఇదిగో ఇందులో కూడా మనకి ఇదిగో 12 అంగుళాలు. ఈ 12 అంగుళాల దగ్గరకు వచ్చేదానికి మనకి అడుగు వస్తుంది ఫ్రెండ్స్. 12 అంగుళాల దగ్గరకు వచ్చేదానికి మనకి ఇక్కడికి అడుగు వస్తుంది. ఏదైనా ఒకటే ఉంటుంది మెజర్మెంట్ అనేది ఈ టేపుల్లో. కాకపోతే ఈ టేప్ ఏంటంటే మనకి క్లియర్గా అర్థం అవడం కోసం ఇదిగోండి అడుగు దగ్గర ఏంటంటే మనకి రెడ్ కలర్లో మార్క్ చేస్తారు. అడుగు దగ్గర వచ్చేదానికి మనకి రెడ్ కలర్లో మార్క్ చేస్తారు. అందుకని చెప్పి మీకు అర్థం అవడానికి ఈజీగా ఉంటుందని చెప్పి ఈ టేప్లో మీకు చెప్పడం జరుగుతుంది అనమాట. అంతే ఫ్రెండ్స్. అలాగే ఈ సెంటీమీటర్స్ ఏమున్నాయో, ఈ సెంటీమీటర్లు 100 సెంటీమీటర్లు మనకు వస్తే 1 మీటర్ ఫ్రెండ్స్. 100 సెంటీమీటర్లు ఇక్కడ చూసుకోవచ్చు, 90 సెంటీమీటర్లు, 91, 92, 93, 94, 95 అలా 100 సెంటీమీటర్లు వస్తే మనకి 1 మీటర్ అనమాట ఫ్రెండ్స్. మీటర్కి ఇంచులు లెక్క చూసుకున్నట్లయితే మీకు 39 ఇంచులో ఒక 1/2 ఇంచ్, 39.5 ఇంచ్ వస్తుంది మొత్తం ఏది 1 మీటర్కి. అదే మీరు అడుగులు లెక్క చూసుకున్నారనుకోండి, ఇక్కడ చూసుకోవచ్చు ఇదిగో 3 అడుగులు ఇక్కడికి టేప్ అనేది ఇదిగోండి చూసుకోండి, ఇక్కడికి 3 అడుగులు వచ్చింది. 3 అడుగులు కానించి 3 ఇంచులు, 3.5 ఇంచ్ వస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ చూడొచ్చు మీరు 40కి 39కి మధ్యలో మనకి ఒక మీటర్కి రెడ్ కలర్లో మార్క్ చేసి పెట్టారు. ఇక్కడ చూసుకోండి మనకేంటంటే ఇది 3 అడుగులు కదా, 3 అడుగుల 3 అంగుళాల నర 1/2 ఇంచ్ కలుపుకుంటే మనకి 1 మీటర్ ఫ్రెండ్స్. మీటర్ లెక్క అయితే ఈ విధంగా చూసుకుంటారు ఫ్రెండ్స్. 3 అడుగుల 3 ఇంచుల 1/2 ఇంచ్ కలుపుకుంటే 1 మీటర్ అవుతుంది. అదేవిధంగా 100 సెంటీమీటర్లు కలుపుకుంటే 1 మీటర్ అవుతుంది. అదేవిధంగా 10 మిల్లీమీటర్లు కలుపుకుంటే 1 సెంటీమీటర్కి 10 మిల్లీమీటర్స్. ఓకేనా, ఈ లెక్కలో మనకి ఇక్కడికి రావాలంటే మనకి 1000 మిల్లీమీటర్స్ దాకా పడుతుంది అనమాట. ఓకేనా, ఈ విధంగా చూసుకుంటారు కొలతలు అనేవి ఈ టేపుల్ని బట్టి. ఓకేనా, ఇవి మనకి చిన్న టేపులు ఉంటాయి ఇదిగోని చూసుకోండి, ఇవి మనకి చిన్న టేపుల్ అయినా ఇదే కొలతలు వస్తాయి, పెద్ద టేపుల్ అయినా ఇదే కొలతలు వస్తాయి. ఈ చిన్న టేపుల్ ఏంటంటే 5 అడుగుల లెంత్లో అయితే ఉంటాయి అనమాట. ఈ చిన్న టేపులన్నీ కూడా 5 అడుగుల లెంత్లో ఉంటాయి. అలాగే మనకి బేల్దార్ మేస్తురులు కానీ వీళ్ళందరూ యూజ్ చేసేవి ఏంటంటే మనకి 50 మీటర్లు ఉంటాయి, అదేవిధంగా 100 మీటర్లు ఉంటాయి, 50 అడుగులు, అదేవిధంగా 100 అడుగులు టేబుల్ పెద్ద పెద్దవి ఇవి యూజ్ చేస్తారు. వీటిలో కూడా మనకి ఇక్కడ రెడ్ కలర్లో మార్క్స్ వచ్చినాయి చూశారు కదా, ఈ రెడ్ కలర్లో మార్కులు వచ్చినాయి కదా, ఇదే విధంగా మనకి పెద్ద టేబుల్లో కూడా రెడ్ కలర్లో మార్కులు అయితే వచ్చి ఉంటాయి ఫ్రెండ్స్. మీకు ఈజీగా ఉంటుంది లెక్క అనేది, ప్రతి ఇంచ్ కూడా మనకి ఈజీగా కొలత తీసుకోవడానికి మనకి అర్థమయ్యే విధంగా ఉంటుందన్నమాట. ఏది 50 మీటర్ల టేపులు కానీ 100 మీటర్ల టేపులు కానీ పెద్ద టేపుల్లో. ఓకేనా, అదేవిధంగా పెద్ద టేపుల తర్వాత మనకి ఏంటంటే ఈజీగా ఉండడానికి ఈ టేప్, ఈ టైప్ ఆఫ్ టేప్స్లో మనకి ఈజీగా ఉంటుందన్నమాట ఈ కొలతలు, ఈ మెజర్మెంట్స్ చూసుకోవడానికి. ఇవన్నీ కూడా ఎక్కువగా బేల్దార్ మేస్తులు, వడ్రంగ్ మేస్తులు, రాడ్ బిల్డింగ్ మేస్తులు వీళ్ళందరూ కూడా ఎక్కువగా ఈ టేప్స్ యూజ్ చేస్తుంటారు. అదేవిధంగా టైలర్స్ ఎవరైతే ఉన్నారో టైలర్స్ వీళ్ళందరూ కూడా ఎక్కువ శాతం ఈ టైప్ ఆఫ్ టేపుల్ని ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటారు ఫ్రెండ్స్. మీకు ఈ వీడియోలో ఎంతో కొంత అర్థమైంది అని నేనైతే అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఒకవేళ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా మా ఛానల్ మట్టికి సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ అనేది అందించండి ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.